హాయ్ ఫ్రెండ్స్, కావలి రవికుమార్ మీకు తెలుసా అని అడిగితే మాకు తెలీదండి అంటారు మీరు. అదే కావలి రవికుమార్ పేరు బిత్తిరి సత్తి అని చెప్పామనుకోండి, తెలియకుండా ఉంటుందా? V6 ఛానల్లో తీన్మారు వార్తలు చదివే బిత్తిరి సత్తి మీ అందరికీ తెలిసే ఉంటాడు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ నవ్విస్తూ వార్తలు చెప్తూ ఉంటాడు, సెటైర్లు వేస్తూ ఉంటాడు. నిన్న ఏం జరిగిందో తెలుసా? బిత్తిరి సత్తిపై ఒక వ్యక్తి దాడి చేశాడు హెల్మెట్తో. బిత్తిరి సత్తి తలకు కొద్దిగా గాయాలయ్యాయి. వెంటనే బిత్తిరి సత్తిని V6 ఛానల్ వారు పక్కనే ఉన్న స్టార్ హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించారు. హాస్పిటల్ వారు బిత్తిరి సత్తిని పరీక్షించి ఏం ప్రమాదమో లేదని చెప్పారులేండి. ఆ దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి తన వివరాలు చెప్పాడు. ఆ వ్యక్తి సికింద్రాబాదు కళాసీగూడకు చెందిన వ్యక్తి, పేరు మణికంఠ, వయస్సు 26-27 మధ్యలో ఉన్నాయిలేండి. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? కొద్ది రోజుల నుంచి నేను V6 ఛానల్ ముందు రెక్కి నిర్వహిస్తున్నాను. ఈ రోజు ఆఫ్టర్నూన్ 12:00 V6 ఛానల్ కొచ్చి నేను బయట వెయిట్ చేస్తూ ఉన్నాను. బిత్తిరి సత్తిని V6 ఛానల్ వారు కారులో తీసుకొచ్చి దింపారు. అతడు లోపలికి వెళుతుంటే నేను దూసుకొచ్చి హెల్మెట్తో అతన్ని కొట్టాను, నిజమే అని చెప్పాడు. ఎందుకు కొట్టావురా నాయనా అని అడిగితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేను ఈ ఛానల్ గమనిస్తున్నాను, బిత్తిరి సత్తి తెలంగాణ యాసలో మాట్లాడుతున్నాను అని చెబుతూ తెలంగాణ భాషను యాసను కించపరుస్తూ వెక్కిరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అది నేను భరించలేకపోతూ ఉన్నాను. నేను సినిమా దర్శకుడిగా మారాలనుకుంటున్నాను, రైటర్గా ఉన్నాను. నేను చదివిన పుస్తకాల్లో ఎక్కడా బిత్తిరి సత్తి మాట్లాడుతున్నా యాస మాండలికం కనిపించడం లేదు. ఈయన దేశపూర్వకంగా తెలంగాణను బద్నాం చేస్తున్నాడు బిత్తిరి సత్తి. అందుకే తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయొద్దనే నేనొచ్చి అతన్ని కొట్టాను అని చెప్పాడు. అయ్యా మణికంఠ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా? తెలంగాణ భాషను యాసను వాళ్ళు ఖూనీ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే మీరేం చెయ్యాలి? ఒక వ్యాసం రాయండి, లేదు ఏదైనా మీడియా ఛానల్కి వచ్చి అవకాశం వస్తే చెప్పండి, లేదు మీ ఫేస్బుక్లో చెప్పండి, అవకాశం ఉంటే మీ ట్విట్టర్లో చెప్పండి మీ అభిప్రాయాన్ని. అంతే తప్ప ఇలా హెల్మెట్ తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిపై దాడి చేయడం ఏంటండి? అసలు ఏమైనా అర్థం ఉందా ఈ దాడిలో? ఒక వ్యక్తితో మీరు విభేదిస్తుంటే దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించాలి. మీ లాజిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ చిన్న బేసిక్ విషయం తెలియని మీరు రచయితగా ఉన్నాను అని ఎలా చెప్తారు? డైరెక్టర్గా మారతా అని ఎలా చెప్తున్నారండి? మిమ్మల్ని చూస్తుంటే మాకు జాలేస్తోంది. ఇంకోసారి ఇలాంటి పనులేవి చేయకండి. మొత్తం మీద V6 ఛానల్ వాళ్ళు ఇతన్ని పోలీసులకు అప్పచెప్పారులేండి. అది ఫ్రెండ్స్ విషయం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ధన్యవాదాలు.